హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో మనకు తెలంగాణలో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు మనకు విడుదల కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే మరి మరోసారి టెట్టు పరీక్ష మరి ఉంటుందా లేదా అని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి విషయం, సో టెట్టు ఇస్తారా లేదా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక చూసినట్లయితే మనకు 11,062 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి నెల 4 నుండి వచ్చే నెల ఏప్రిల్ 2 వరకు అప్లికేషన్ల స్వీకరణ అనేది ఉంటుందన్నమాట. సో మనకు గతంలో అప్లై చేసినటువంటి అభ్యర్థులు మళ్ళీ అప్లై చేయని అవసరం అయితే లేదనమాట. గతంలో అప్లై చెయ్యని వారు అప్లై చేయాలి, ఫీజు మాత్రం 1,000 రూపాయలుగా మరి పెట్టడం అయితే జరిగిందనమాట. సిలబస్ కానీ తర్వాత జిల్లాల వారీగా ఖాళీలు కానీ మనకు మార్చి 4వ తారీఖున మరి పూర్తి డీటెయిల్స్ విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. పరీక్ష తేదీలు తర్వాత వెల్లడిస్తారనమాట. సో ఆన్లైన్ విధానంలోనే పరీక్షలు అయితే ఉండబోతున్నాయి. సో మన వాళ్ళు చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్ని ఆఫ్లైన్లోనే పెట్టాలని చెప్పేసి, కానీ మనకు ఆన్లైన్లోనే ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టాలని డిసైడ్ చేశారు. ఎప్పుడు ఉండొచ్చు పరీక్షలు అంటే జూన్లో పరీక్షలు ఉండే అవకాశం అయితే ఉన్నది. సో ఈ డిఎస్సి గురించి మరిన్ని వివరాలు ఒక్కసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఈరోజు మనకు 2 PM కి మనకు వెలుగు న్యూస్ పేపర్ వాళ్ళది డిజిటల్ పేపర్ అనేది వస్తుంది. సో దాంట్లో ఇచ్చినటువంటి వివరాలు 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. సో తొలిసారిగా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టనున్నారనమాట. సో మార్చి 4 నుంచి మరి దరఖాస్తుల స్వీకరణ కూడా చేయనున్నారు. గతంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవద్దు. దరఖాస్తు ఫీజు ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 1,000 రూపాయలుగా పెట్టడం అయితే జరిగిందనమాట. సో దీనిని ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవద్దని మెన్షన్ చేశారు. సో ఏజ్ లిమిట్ ఒకసారి చూసినట్లయితే మనకు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసులు అర్హులు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఏండ్ల సడలింపు ఉంటుందన్నట్టుగా ఇచ్చారు. సో వికలాంగులకు 10 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కు 3 ఏండ్ల సడలింపు ఉంటుంది. 5 ఏండ్ల కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్తుకు అర్హులు అన్నట్టుగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. సో తొలిసారిగా డిఎస్సిని సిబి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద, సో మరి దాని యొక్క పద్ధతి ద్వారా ఎగ్జామ్ నిర్వహించనున్నారన్నమాట. సో ఇందుకోసం 11 సెంటర్లు ఏర్పాటు చేశారనమాట. సో ఒకటి మహబూబ్ నగర్, తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్, తర్వాత కరీంనగర్, తర్వాత వరంగల్, తర్వాత ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి. ఈ 11 సెంటర్లలో మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకు నిర్వహించనున్నారన్నమాట. సో దీంట్లో మనకు మొత్తంగా చూసినట్లయితే మరి సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలు 6,508 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులు 2,629, లాంగ్వేజ్ పండిట్ మరి 727, పిఈటీలు 182. ప్రత్యేక కేటగిరీలో మరి అంటే స్పెషల్ కేటగిరీ ఉన్నటువంటి టీచర్లకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు ఒక 220, ఎస్జిటీ పోస్టులు 796. మరి ఎగ్జామ్ డేట్స్ త్వరలో ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేస్తామన్నట్టుగా క్లియర్ కట్గా మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ప్రిపరేషన్కి చాలా తక్కువ టైంలో మరి ఎగ్జామ్స్ పెడుతున్నారని చెప్పేసి వాదన కూడా వస్తుంది. మనకు జూన్లో అంటున్నారు, ఖచ్చితంగా బహుశా అవే డేట్స్ వస్తుండొచ్చు. ఇక టెట్ విషయానికి వద్దాం. టెట్ ఉంటుందా ఉండదా విషయానికి వచ్చినట్లయితే టెట్టుపై విద్యాశాఖ సమీక్ష నిర్వహించింది ఈరోజే. మరి ప్రభుత్వం గనక అనుమతి ఇస్తే టెట్టు జారీ చేసి 60 రోజుల్లో గనక మేము టెట్టు పూర్తి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది ఈరోజే, ఒక 1 అవర్ క్రితమే. మరి ఇలాంటి సందర్భంలో ఒక్క అవకాశం ఇస్తే బాగుండు, ఎందుకంటే గతంలో 2023లో టెట్టు ఒకసారి వేసినప్పుడు పేపర్ 1లో 57% మరి క్వాలిఫై అయినారు. పేపర్ 2 సైన్స్ సబ్జెక్టుకు వచ్చేసి ఓన్లీ 18% మాత్రమే. పేపర్ 2 సోషల్కి సంబంధించి ఓన్లీ 20% మాత్రమే క్వాలిఫై అయినారు కాబట్టి. సో క్వాలిఫైయింగ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంది. అలాగే ఇప్పుడు బీఈడీఎస్ ఉన్నటువంటి బీఈడీ డిఎడీఎస్ ఉన్నటువంటి ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మాకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో మరి 60 రోజుల్లో గనక టెట్ కంప్లీట్ చేసేసి సో ఆ తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఒకవేళ విద్యాశాఖ అయితే మరి నిర్ణయం
ఆల్రెడీ వీళ్ళు సమీక్ష చేశారు, ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారనమాట. ప్రభుత్వం గనక ఓకే అంటే గనక ఖచ్చితంగా దీనికి అనుమతి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఉన్నవి. సో ఛాన్సెస్ ఉంటేనే మరి టెట్ పైన విద్యా శాఖ సమీక్ష అనేది నిర్వహించింది, మీటింగ్ నిర్వహించింది, లేకపోతే అవసరమే లేదు కదా, టెట్ అసలు ఉండదని చెప్పేవాళ్ళు కదా. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చూద్దాం అక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి మరి ఎలాంటి స్పందన వస్తుంది విద్యా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఏందనేది మనం వెయిట్ చూడాలి. ఖచ్చితంగా ఒక టెట్ అవకాశం ఇవ్వాలని చెప్పి చాలామంది అభ్యర్థులు కోరుతా ఉన్నారు. మరికొంతమంది మేము ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి చదువుతున్నాము, ఎన్ని సంవత్సరాలు చదువుకుంటూ కూర్చోవాలి, మాకు టెట్ అవసరం లేదు, డిఎస్సీనే మరి వెయ్యాలని చెప్పేసి మరికొంతమంది అభ్యర్థుల వాదన. డిఎస్సీ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా డిఎస్సీ గురించి ఆలోచించిన అవసరం లేదు. డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మంచి మార్కులు ఉన్నట్టు 90+ ఉన్న వాళ్ళు డిఎస్సీకి ప్రిపేర్ కావడం చాలా బెటర్ టెట్లో స్కోరు 90+ ఉన్నటువంటి వాళ్ళు. సో 90 బిలో ఉన్నటువంటి వారు మరొకసారి టెట్ రాసి ఎగ్జామ్ డిఎస్సీ ఎగ్జామ్ రాస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో ఏది ఏమైనా సరే చూద్దాం దీనిపైన మరి టెట్ ఈసారి ఇస్తారా లేదా అనేది మనకు 1-2 రోజుల్లో దీనిపైన తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంది. సో మిత్రులారా తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.